హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విమాన్ భాగ్ ఇదొక కదిలే ఎయిర్ బేస్. దీనిపై విమానం ఎగరగలదు మరియు ల్యాండింగ్ అవ్వగలదు. మరి ఇప్పుడు ఈ వీడియోలో దేశంలోని శక్తివంతమైన విమాన భాగాలను గురించి తెలుసుకుందాం. కవార్, దీన్ని 2004లో లాంచ్ చేశారు. 2008 దీన్ని ఇటలీలో భాగం చేశారు. ఇటలీ దగ్గర ఉన్న రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్లో ఇదొకటి అని చెప్తారు. దీనిపై 200 ట్యాంకులు ఉన్నాయి, 20 ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ విమాన భాగంపై చాలా ఎయిర్ క్రాఫ్ట్ని ఉంచుతారు. దీని పొడవు 240 మీటర్లు. అలాగే ఇందులో 4 గ్యాస్ టర్బైన్స్, 6 డీజిల్ జనరేటర్స్ మరియు 1035 మంది క్రూ మరియు 203 ఎయిర్ మెయిన్, 1040 కామన్ స్టాఫ్, 350 సబ్మెరైన్స్ తీసుకెళ్లగలుగుతుంది. 2010లో భూకంపం తర్వాత సయ్యాత మిషన్ కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. సాల్డిగల్, ఫ్రాన్స్ నావీసేన యొక్క ఈ నావీసేన భాగం ఇరాన్లో ఇస్లామిక్ స్టేట్స్ కాకుండా దీని సత్తా చూపించింది. దీని పేరు ఫ్రాన్స్ పూర్వ రాష్ట్రపతి పాల్డిగాల్ పేరుతో పెట్టారు. 2001లో ఈ విమాన భాగాన్ని ఫ్రాన్స్ నేవీసేనలో కలిపారు. దీనిపై 40 యుద్ధ విమానాలు ఆపగలుగుతారు. దీని డిస్ప్లేస్మెంట్ 42,500 టన్నులు. దీని పొడవుగా ఉంటుంది. దీనిలో 2 స్టీమ్ టర్బైన్స్, 14 డీజిల్ ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దీంతో 800 కమాండర్, 500 టన్నులు అయనేషన్ని తీసుకోగలదు. ఈ సాల్డికల్ సముద్రంలో 45 రోజుల వరకు ఉండగలదు. ఈ ఆయుధం దీంతో పాటు 2 ETC ఎయిర్ బోనింగ్ ఎల్ వార్నింగ్ సిస్టమ్, 2 SI-365 డోపిన్, 2 AIS-352 హెలికాప్టర్స్ని తనతో తీసుకెళ్తుంది. 20 F2 మరియు 20 mm క్వానన్స్ ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది ఇంగ్లాండ్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీని డిస్ప్లేస్మెంట్ 65,000 టన్నులు ఉంటుంది. లెంత్ 280 మీటర్లు. ఇందులో 2 గ్యాస్ టర్బైన్ ఇంజన్స్, 4 డీజిల్ ఇంజన్స్. దీని వేగం 40 కిలోమీటర్లు ప్రతి గంటకి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 1600 క్రూ తన వెంట తీసుకెళ్తుంది. 290 రోజుల వరకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ నీటిలో ఉండగలదు. దీనిపై 35B ఫైటర్ ప్లేన్ ఉంటుంది. 3 CISS వీటి శత్రువులను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో మినీ గన్ కూడా ఉంటుంది. INS విక్రమాదిత్య, ఈ విక్రమాదిత్య చాలా శత్రువులను నాశనం చేసే సామర్థ్యం కలిగి, ఈ విక్రమాదిత్య 3 ఫుట్బాల్ గ్రౌండ్స్కి సమానం. ఈ ఆయుధం దేశం యొక్క పెద్ద మరియు శక్తివంతమైన ఆయుధం. ఈ INS విక్రమాదిత్య ద్వారా చాలా దూరం వెళ్ళి కూడా శత్రువులపై దాడి చేయొచ్చు. 16 నవంబర్ 2016 రష్యా ద్వారా భారతీయ నావీసేనలో కలిపారు. ఈ INS విక్రమాదిత్య మన భారత సేనకి గౌరవప్రదానమైన విషయంగా చెప్తారు. సముద్ర తలంపై చాలా వేగంగా ఎదుగుతుంది ఈ INS విక్రమాదిత్య. శత్రువుల నుండి మనల్ని కాపాడే లక్ష్యంతో ఈ భారత నావసేన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యుద్ధం మాత్రం 3 యుద్ధ విమానాలు ఉంటాయి. అందులో అతిపెద్దది MiG-29. 6 హెలికాప్టర్లు ఉంటాయి. అలాగే ఈ ఆయుధం మనల్ని శత్రువుల బారి నుండి కూడా కాపాడుతుంది. శత్రువుల వద్దకి చాలా వేగంగా చేరుతుంది. చుట్టుపక్కల 500 కిలోమీటర్ల వరకు శత్రువులపై దాడి చేయగల సత్తా దీనికి కలదు. సముద్రంలో 45 రోజుల వరకు ఉంటుంది. ఈ విధమైన ఆయుధాన్ని సముద్రంలో ఆపరేట్ చేయడం మామూలు విషయం కాదు. ఈ INS విక్రమాదిత్యను నడపడం ఒక ఊరిని నడపడం వంటిది. దీనిపై 6 జీనిల్ జనరేటర్స్ ఉన్నాయి. ఇందులో 18 MW కరెంట్ ఉంటుంది. ఈ INS విక్రమాదిత్యపై 1600 మంది దాకా సైనికులు ఉండవచ్చు. ఐకనింగ్, దీన్ని ముందుగా అంతగా వాడుకలో ఉంచలేదు. సోవియట్ యూనియన్ విభజన తర్వాత దీన్ని చైనా కొనేసింది. మరమ్మతుల తర్వాత 2012లో ఈ నావీసేనలో కలపడం జరిగింది. దీన్ని జలావతరణం చేస్తుంది. లియోనింగ్, దీని పొడవు 305 మీటర్లు ఉంటుంది. దీనిపై 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంచగలం. ఈ లియోనింగ్ 45 రోజుల వరకు నీళ్లలో ఉంటుంది. సముద్రం లోపల దీని రేంజ్ 7,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి చూశారు కదా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క సత్తా. వీటి గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి. అలాగే వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.